అట్లాంటి స్వామిని మనం ఆరాధించిన పూజించిన అర్చించిన పరమనామ అర్చన చేసిన ఆ స్వామి వారు మన అందరినీ కూడా రక్షిస్తారు. లోక కళ్యాణార్థం మనం చేసేటువంటి కార్యాల ద్వారా మనమంతా కూడా శుభిస్తున్నా ఉంటాం. ముఖ్యంగా మన శిక్షిపై కంటేనే సకల సిద్ధులు కలిగి ఉన్నటువంటి యొక్క పట్టణము, దాంట్లో గణేష్ నగర్ అనేది ఇంకా ప్రశస్తమైనది. 22 సంవత్సరాల క్రితం మేము గణేష్ నగర్ వచ్చేప్పుడు అందరు ఏమన్నారంటే గణేష్ నగర్ అంటే అక్కడ ఎక్కడ ఉంటామని అన్నారు. కానీ ఈ రోజున గణేష్ నగర్ అంటేనే ఒక గణేష్ నగర్ అంటే ఒక ఆంజనేయ స్వామి దేవాలయం అనేటువంటి ఒక పేరు రావడం జరిగింది. దాంట్లో మన గణేష్ నగర్ ఆర్యవైశ్య సమితి పేరు కూడా ఇటుపేటలో మార్పు ఉంటుంది. ఏ కార్యక్రమం జరిగినా మన గణేష్ నగర్ ఆర్యవైశ్య సేవా సమితి వారు చాలా శ్రద్ధావంతులమైన కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ప్రస్పదంగా మన సిద్ధిపేట గణేష్ నగర్లో ఆర్యవైశ్య సేవా సమితి వారు ఈ సిద్ధి వినాయక స్వామి నవరాత్రులు చేయడం చాలా మంచి కార్యక్రమం ఇది. దీని ద్వారా ఆర్యవైశ్య సేవా సమితి వారి ఏదైతే సంఘంతో ఇంకా అభివృద్ధి చెంది ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ సిద్ధి వినాయకుడిని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా దీంట్లో సేవ చేస్తున్నటువంటి సంఘం అధ్యక్షుడు మన రాజేశ్వర శేఖర్ గారి, తర్వాత మన మనుషేట గారి, మన మనుషేటు సిద్ధిపేట మన ఆంజనేయ స్వామి దేవాలయం సెక్రటరీ, మరియు అన్నదాన ధర్మనాథ్ అన్నదాన సేవల సమితికి సెక్రటరీ, అయ్యప్ప స్వామి దేవాలయంకు క్యాషియర్, మరియు ఇన్ని చేయడం వచ్చేస్తే ఈ రోజు వారి గృహంలో ఈ వినాయక నవరాత్రులు జరుపుకోవడం అనేది ఇంకా వారికి చాలా పుణ్యం దక్కేటువంటి ఒక అంశం. ఇది చాలా మంచి విషయం. భగవంతుడు ఏం చేసినా మన మంచిగా చేస్తాం. మనం చేసేటువంటి కార్యక్రమాలు మనం ఏమనుకున్నామంటే మనం చేస్తాం, మనం చేస్తున్నామని అనుకున్నాం. కానీ ఆ స్వామి వారే మనం చేస్తుంటారు. గణేష్ గారు ఆంజనేయ స్వామి దేవాలయం కళ్యాణ మండపంలో జరిపేటువంటి విషయం ఇది. జరగలేదు అని అంటే మనం ఏమో నేను వచ్చో లేకపోతే ఇంకో మనలేదు అనుకోని చెప్పుకోవడం కాదు. భగవంతుడు ఆ సిద్ధి వినాయకుడు ఇక్కడ ఈ విధంగా ఇక్కడ జరుపుకోవాలి అని ఆయన అనుకున్నప్పుడు మనం ఎవరేమీ చేయలేదు. ఆ స్వామి నిర్ణయం ప్రకారం జరుగుతున్నది. వచ్చేది శరన్నవరాత్రులు, శరన్నవరాత్రులు అక్కడే అది కూడా ఇంత వైభవంగా జరుపుకోవాలి. ఎందుకంటే మనిషి అమ్మ అంటే మణి లాంటి వాడు చాలా బాగా చేస్తాడు. ఎందుకంటే చాలా మంది పురోగతులను మధ్యకాలంలో చూస్తున్నాను. మనిషి అమ్మ లాంటి వాడు నాకు తారసపడు. ఎందుకంటే మనం శతరుద్రాభిషేకం చేయాలనగానే
అన్న చేస్తారని తప్పకుండా వస్తానని నేను చేస్తాను. చాలా మంచిగా మంచిగా మనీష్ శర్మ అంటే మణిలాగానే ఆయన మణిలాగానే ఉంటాడు కార్యక్రమాలు అట్లా. కాబట్టి వచ్చే శరణ్ నవరాత్రులు కూడా వైభవంగా ఎక్కడైనా చేసుకోవాలి. ఎందుకంటే మనసేకు ముగ్గురు అమ్మాయిలు మంచి వాళ్ళ వివాహాలు జరిగిపోయాయి. దేశ జీవితం అనేది అత్యాధిక చింతలతోనే జరగాలి. కాబట్టి మీరంతా మీ వైద్య సంఘం వారు అమ్మవారి నవరాత్రులు గత సంవత్సరం వినాయక నవరాత్రులు వైభవంగా ఇక్కడే జరుపుకోవాలని చెప్పి ఆ సిద్ధి వినాయక స్వామి ప్రార్థిస్తున్నా. అట్లాగే మన రాజేశ్వరం చేరు కూడా చాలా శ్రద్ధాభక్తులతో సంఘాన్ని ఎందుకంటే ఆయన ఆకృతి నేను చూస్తుంటాను కాబట్టి చెప్తున్నాం. ఆయన సంఘం అభివృద్ధి ఎక్కడ జరగాలి, సంఘంలో ఉన్న సభ్యులకు ఎక్కడ చేసుకోవాలని విషయం మీద చాలా ఉత్సవంతో చేస్తుంటారు. కాబట్టి మరింత సంఘం అభివృద్ధి జరిగి మరిన్ని కార్యక్రమాలు చేసేట్టు ఆ సిద్ధి వినాయకుడు నవరాత్రుల ద్వారా మీకు సకల సిద్ధులు కలిగేయాలని చెప్పి ఆ స్వామి వారిని ప్రార్థిస్తున్నా. మా మహిళా దేవస్థానం చెప్పనవసరం లేదు. గత 20 సంవత్సరాలుగా మన ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధిలో మహిళా మండలి ముఖ్య పాత్ర. వారి పారాయణము వారు చేసేటువంటి కార్యక్రమాలు చూడండి. మా స్వామివారు శిక్షించి అన్ని మనం ప్రసాదిస్తున్నాం. వారు ఎట్లయినా ఉంటారు కాబట్టి బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ ద్వారా మీరు అందరూ చేసుకోవాలని చెప్పి మా మనిషి మీరు ఎవరు కూడా భయపెట్టద్దు. శరణ నవరాత్రులు తర్వాత ఈ వినాయక నవరాత్రులు వైభవంగా జరుపుకోవాలని చెప్పి సిద్ధి వినాయక స్వామి ప్రార్థిస్తున్నారు. అందులో దర్శనం వెళ్ళి ఏకాదశి కూడా సాయంత్రంగా ప్రశ్నిస్తారు. అందులో లక్ష్మీనారాయణ స్వరూపకంగా పార్వతి పరమేశ్వర స్వరూపకంగా మనకి ఇరువురు వారి దంపతులు ఈ స్థలాన్ని ఇచ్చేసి మీ అందరికీ ఆ అదృష్టాన్ని వారందరూ కలిగిస్తారు. ఎందుకంటే బ్రాహ్మణ స్వరూపకంగానే భగవంతం చూస్తారు ఎవరైనా, అవునా? అలాంటి వారు ఈ రోజు వారు ఈ విధంగా దంపతి సహితంగా ఇచ్చేయడము నిజంగా మీ అందరికీ కృతార్థమైంది. అదే విధంగా శుక్రవారం వారు అమ్మవారికి పసుపోటు ఇవ్వడం కూడా జరిగింది. మనందరి తరఫున ఒకరు చేశారు, మన సమితి తరఫున మన కమిటీ తరఫున ఒకరు నిర్వహణ చేశారు అమ్మవారి అమ్మగారికి. మనకి మనందరి తరఫున వారికి చిన్నగా మామూలుగా దానికి సన్మానించే ప్రయత్నం చేద్దాం. అవరాత్రే పాత్రే నక్షత్రారూపం అన్య రాష్ట్రమన్న చిత్తమే కదా సంతాకారతి భావే రక్షణ సర్వేశ్వర
శ్రీ గౌరీ మాతృక దేవత సుప్రీత సుప్రసన్న వరద సవదూ. శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వలింగోపశాంతయే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్చనం ఉర్వారూపమివందనామృత్యోర్ముఖీయమామృత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రమనామ వరాననే మనోజమం మారుతపుణ్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానలయోదముఖ్యం శ్రీరామదూతం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాసనాయే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తు. జయ బోల్ గజాన భగవానికి, జయ శంకర భగవానికి, జయ రామచంద్ర భగవానికి, జై శ్రీరామ్. ఓం నమః శివాయ. భక్త మహాశయులందరికీ హృదయపూర్వకంగా మనపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, నా తోటి వారికి అభినందనలు తెలియజేస్తూ, నాకంటే చిన్న వారికి మనపూర్వకంగా వారికి భగవంతుని అందాలని కోరుకుంటూ అమర్నాథ్ అన్నదాన సేవ సమితి తరఫున మన సిద్ధిపేట నుంచి మనకు అయోధ్యలో ఎన్నో ఏళ్ళుగా గత 550 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ చేస్తూ చిట్ట చివరగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ఫలం లభించడం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మనకంటే ముందు 5, 6, 7 తరాలు పోయి కొట్లాడుతూ కొట్లాడుతూ కానీ భగవంతుడు ఆ ఫలాన్ని మనకు అందించడం అనేది మన పూర్వజన్మ సుకృతం మన దగ్గర ఆశిస్తులు. దాంట్లో ఆ ప్రతిష్టా సమయంలో మనం జీవించి ఉండడం, దాంట్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ విధంగా పాల్గొనడం కూడా మన అదృష్టం. దాంట్లో మన తెలంగాణ అంటే మన భారతదేశంలో తెలంగాణ తలమానికం అంటే ఈరోజు తెలంగాణ సిద్ధిపేట తలమానికం. ఎందుకంటే మన సిద్ధిపేట నుంచి ప్రాణ ప్రతిష్ట రోజున అక్కడ ఏర్పడ్డ 5-5 రంగంలో ఒక తెలంగాణ నుంచి సిద్ధిపేట నుంచి మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి అవకాశం లభించడం సభ్యులకు మన సిద్ధిపేట ప్రవాసాలకు కూడా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే భారతదేశం నలుగురించి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది ప్రముఖులు ఆ నెల రోజులు 40 రోజుల పాటు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని మన దగ్గర ప్రసాదాన్ని స్వీకరించడం మన చేతుల మీదుగా వారికి అందించే అవకాశం ఆ సౌభాగ్యం మనకి లభించడం అనేది మన అదృష్టం. మా సభ్యులందరూ సహకారంతోని వారందరూ కృషితోని అక్కడ ఉండే అవకాశం మాకు లభించడం మా భాగ్యంగా, మా పూర్వజన్మ సుకృతంగా, మా పెద్దల ఆశీస్సులుగా మేము భావిస్తూ ఆ అవకాశం మాకు లభించిందని ఎంతో సంతోషిస్తాం. దాంట్లో ఎంతో మంది ప్రత్యక్షంగా పాల్గొనగా ప్రత్యక్షంగా జంట జంటగా వచ్చి పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉదనాథ శ్రీని గారు కానీ శంకర్ గారు కానీ మరన్న చాలా మంది ఇక్కడ ఉన్నారు, అక్కడ వచ్చి సేవ చేసిన దాంట్లో. కాబట్టి ఎవరు సేవ చేసినా ఏం చేసినా మనకు ఎంతో పూర్వజన్మ కర్మ ఫలం మంచిది ఉంటే కానీ అటువంటి అవకాశం లభించదు. దాంట్లో మేము ఉండడం అదృష్టంగా భావిస్తూ ఈ రానున్న తరంలో కూడా మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మానికై మనం ఏ విధంగా అయినా కృషి చేసే అవకాశం మనం తీసుకొని దాంట్లో రాను సమితమై మన సనాతన సంస్కృతిని, మన హిందూ ధర్మాన్ని జాగృతం చేస్తూ మన రానున్న తరానికి అందించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గణేష్ నగర్ వైశ్య సంఘానికి నేను హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తూ రానున్న కాలంలో ఇంకా అమోఘమైన కార్యక్రమాలు చేస్తూ ఎన్నెన్నో విశేష కార్యక్రమాలు చేసే అవకాశం భగవంతుడు వారికి కల్పించాలని, భగవంతుడు కృపా వారికి లభించాలని, వారికి వారి కుటుంబానికి ఆయన ఆరోగ్య రక్షేశ్వర్యాలు ప్రార్థించాలని. ఎంతో మంది సేవ చేసిన వారు ఉన్నారే కానీ ఈ చిరు సేవకే
దాన్ని గుర్తించి ఇక్కడికి పిలిపించి మాకు ఆశీర్వాదం ఇప్పించినందుకు వారందరి సభ్యులందరికీ హృదయపూర్వకంగా మనపూర్వకంగా మరోసారి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ నా ముందు ఉన్న ఈ హిందూ సభ్యులకు అమలకు మాతృమూర్తులకు కూడా హృదయపూర్వక ప్రణామాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయమాతాకి సనాతన సంస్కృతికి ఋషి సంస్కృతికి జయ శ్రీరామ్. వైశ్య సంక్షేమ సమితికి దీంట్లో ఉన్న మహిళా సభ్యులకు మరియు మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున ఆనందాభివందనములు. సైలెంట్ ఉండరు జరా. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, నేను ఒక వైశ్యుణ్ణి అనే భావన నిర్మాణం ఈ లోపల వైశ్యులం బయట హిందువులం. మన సామాజిక వర్గం కొరకు గట్టిగా నిలబడతాం, బయట సమాజం కొరకు పోరాడతాం అనే భావన నిర్మాణం కావాలి. అందరం కూడా పట్టణాభివృద్ధి సంఘంలో సభలు చేద్దాం. సభ్యులుగా ఎక్కువ సంఖ్య చేరేటట్టు అందరం కూడా పట్టణాభివృద్ధి సంఘంలో సభ్యులుగా చేరాలి. ఒక వైశ్యుడిగా సమాజ కార్యం కొరకు, మన కుల ఉద్యోగాల కొరకు, దేశ భవనాల కొరకు, చిప్పటాలకు అన్నింటిలో భక్తి మార్గంలో ప్రవర్తించాలి. ప్రతి మార్గంలో మనమున్నాం. అన్నింటిలో కూడా ఇంకా ఇంకా ముందుకు పోవడానికి మన ఓటు సంఖ్య నిరూపించి రాజకీయంగా రాజకీయ క్షేత్రంలో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఈసారి ముస్లిం వార్డు 15 సీట్లు మన ఇండియాకు ప్రయత్నం చేస్తామంట. మన వైశ్యవాన్ అధ్యక్షుడిగా ప్రయత్నం చేస్తా ఉన్నాను. ప్రతి సంఘం మధ్య వెళ్తున్నాం, అందరం సభ్యులుగా చేరాలి. ప్రతి రాజకీయ క్షేత్రం నడుస్తాం, మీరు భాగ్యవిస్తాం, మన వాళ్ళని నేర్పించుకుంటాం. మనమంటూ ఒక ప్రాతినిధ్యంగా నిలబడతాం. ఒక మన సామాజిక వర్గమే కాదు, దేశం కోసం, ధర్మం కోసం అన్ని విధాల బాధ్యతలు ఉండడానికి మనం మన కమ్యూనిటీ నుండి నిలబడాలని, నేను చూడేటట్టు మనందరం కూడా ఆ దిశగా ప్రయత్నిస్తామని, ఈ కార్యంలో అందరం కూడా పాల్పంచుకుందామని, ఈ సమితి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరిపించాలని, మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా కార్యక్రమాలు నిర్వహించాలని, ఒక గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షునిగా కూడా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. అటు గణేష్ ఉత్సవ సమితి నుండి ఇట మన సామాజిక వర్గం నుండి వైశ్యునిగా మనమేదో నిలబడాలని, అందరం కూడా గట్టిగా నిలబడి సమాజం కొరకు పనిచేద్దామని చెప్పి, ఈ దేశ భాగోగుల కొరకు పనిచేద్దామని చెప్పి, ఒక హిందువుగా ఏదో నిరూపించడానికి, అన్ని విధాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి అందరూ కూడా నడుం బిగించి ముందుండడంలో మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఏ క్షేత్రాన్ని కూడా వదిలిపెట్టకుండా మనం వీటిలో ఉంటామని తెలియజేస్తూ, పేరు మీద ఈ కమిటీకి పాల్గొన్న వాళ్ళందరికీ కూడా, ఇక్కడ అతిథులుగా వచ్చేసి అందరికీ కూడా ఆనంద బంధాల ప్రదానం అందిస్తూ జై శ్రీరామ్ జై గణేష్. నవరాత్రోత్సవం జరుపుకోవడం చాలా ఆనందం. అదేవిధంగా గణేష్ నగర్ ఆదివేస సేవా సమితి ఏర్పాటు నుంచి వారి యొక్క కార్యక్రమాలు పరిశీలించినట్టయితే, సిద్దిపేటలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆదివేశుల ఐక్యత దాన్ని పూర్తి చేస్తున్నటువంటి పెద్దలు కావాలని ఇక్కడ ఉన్నారు. రాయేశ్వర గారు చెప్పడానికి చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. మరి ఏ కార్యక్రమం నిర్వహించినా మరి పట్టణ స్థాయిలో ఆదివేశులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మన హిందువులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమంలో చురుకైన పాత్ర వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా
ఏదో రకమైనటువంటి విభిన్న కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ సంవత్సరం గతంలో కూడా మమ్మల్ని ఆహ్వానించి రాష్ట్ర స్థాయిలో బాధ్యత తీసుకున్న తర్వాత ఇక్కడ సంఘం ద్వారా సన్మానించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా ఈ సమాజంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారిని వారిని సన్మానించాలి, గౌరవించాలి అనేటువంటి ఆలోచన రావడం వారికి వారి యొక్క సంఘానికి నా యొక్క అభినందన. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈరోజు నలుగురు సన్మానకేతలైతే అందరి సేవా కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా అమానకరణ సేవ సమితి ద్వారా ఈ స్థితి పేరకు మరి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి ఒక వ్యక్తికి, అదేవిధంగా మరి బిఎస్పి ద్వారా ఇంకో సంవత్సరాలుగా హిందువుల ఐక్యతకు కృషి చేస్తున్నటువంటి భాగ్యాభిమానులు కావచ్చు మిత్రులు ఓర శ్రీనివాస్, మరి ఎంతో ఎవరు మరి పేద ధనిక అనే భేదం చేయకుండా ఎవరు ప్రవర్తించిన వారికి కుటుంబ సభ్యులుగా ఆ యొక్క కార్యక్రమం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి ఆ యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. మరి వారితో పాటు అంత పెద్ద స్థాయిలో నేను సేవ చేయనప్పటికీ నన్ను గుర్తించి ఈ సంఘం వారు నన్ను ఆహ్వానించి నా మా గొప్ప సంఘం చేయడం పట్ల హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. మరి ఈ సంఘ అధ్యక్షుడు రాయచందరికి వారి కార్యవర్గానికి సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ మీతో నేను ఇప్పటికీ చేయవచ్చు. ఆర్యవైశ్య సేవా సమితి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఈ సందర్భంలో ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి అటువంటి ఏది ఈ అంత్యక్రియ కార్యక్రమం మాట్లాడే భావించడం ఉద్దేశంతోనే నేను వారికి ఏమి చెప్పలేకపోయినా ఏమనుకోవద్దు. దయచేసి ఒక్క చిన్న విన్నపం, సరే మనం ఆ ముచ్చట మాట్లాడకుండా ఉన్నవారు బ్రతుకున్న వారి గురించి మాట్లాడుకుందాం. దయచేసి ఇప్పుడున్న ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఇప్పుడు ఏ 30 ఏళ్ళు 40 సంవత్సరాల మధ్య చేయలేదు అక్కడ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు హాస్టల్ కనున్నారు చదువుకుంటూ పిల్లలు రకాలైతే ఆడపిల్లైతే అడ్డం చేసుకోండి మొదలైతే డ్యూటీ మొదలైంది ఇప్పుడు అందరి ఇళ్ళ ఇక్కడ మిగిలింది. మరి ఇప్పుడు నేను కొద్దిగా సమాజం ఎదుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక 20-30 సంవత్సరాలుగా మన తల్లిదండ్రులు ఉమ్మడి కుటుంబాన్ని ఆలోచన చేసి మరి మన కుటుంబాలను సంరక్షణ ఎదురైతే నలుగురు కొడుకులు ఉంటే ఒకరు వ్యవసాయం ఒకరు కొడుకు ఒకరు వ్యాపారం ఒకరు వ్యవహారం ఇట్లా నాలుగు విధాలు ఉండేది. మరి ఇప్పుడు అన్ని సింగిల్ ఫ్యామిలీలే మరి మొగపిల్లలుగా నిర్వహించలేదు ఆడపిల్లలు రెడ్డ చేసుకోకూడదు మరి దాన్ని ఇంకా ఇద్దరే మిగిలినాం ఇద్దరు మిగిలినప్పుడు మనకి ఎవరు కావాలి లేకపోతే మనం ఒక ఆపది సమస్య ఏంటంటే బంధువులు తోడు మనకి ఎవరైనా అన్నదమ్ములు లేకుంటే చుట్టూ ముట్టు వారు అంటే ఇరుపూరు వారి మనకు అవుతారు కాబట్టి దయచేసి ఇప్పుడు ఇటువంటి సేవా శక్తులు ఏర్పాటు చేసుకుని మనం ఇంత గొప్ప ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించుకుంటేనే మన అక్కడ కూడా ఇప్పుడు 9 రోజులు స్వాతివారిని సేవించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు రోజులకు విశిష్టమైన కార్యక్రమం ఈరోజు శుక్రవారం కాబట్టి ముందు నేను చేసుకున్నాం మా అపార్ట్మెంట్ కూడా చేసుకున్నాం మా సాయి అపార్ట్మెంట్ ని అర్థం చేసి సిద్ధిపేటలోనే గుర్తింపు పొందిన అపార్ట్మెంట్ నేను కూడా దశ అవార్డు నిరోధించు గుర్తు పూజ విశ్వని అందరించి ఇక్కడ రావడం జరిగింది ఒక 5 రోజులు మాట్లాడడానికి రోజు కూడా ఒక విశేషమైన కార్యక్రమం 10 చోట్ల ఏర్పాటు చేస్తూ మాతో బాధ్యత కూడా ప్రతి రోజు 5 రోజుల నుంచి 5 విశేషమైన కార్యక్రమాలని ఇంకా ఈ రోజు రేపు ఎల్లుండి కూడా విశేషమైన కార్యక్రమాలతో కాబట్టి భర్తకొని చిరకి చేస్తూ రోజు వస్తున్నాడు అక్కడ కూడా తీసుకుంటున్నాడు రోజు విశేషమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ముందుకు నడిపిస్తున్నాము. దయచేసి ఎందుకంటే ఇద్దరు ఇద్దరు ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు ప్రభుత్వాన్ని సహకరించుకోవాలి. అలా ముఖ్యంగా ఏవైతే పెద్ద మంత్రులు ఉన్నారో వాళ్ళు మనం పెద్ద మంత్రులుగా భావించకుండా అక్క మామ కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళను ఎక్కువ ఎగ్జామ్స్ ద్వారా మన పిల్లలు ఇప్పుడు ఇంకా కూడా పిల్లలు బయట కొద్దిగా భద్రతల దగ్గర ఏమైనా మీరు అంటే ఇప్పుడు 7 వారి నుంచి అర్థం చేస్తుంటే కొన్ని డిసి నుంచే ఏడి కేర్ సెంటర్స్ లో వేస్తున్నారు అనుకోండి అది ఏమంటారా కనీసం సరే వారికి కొంచెం విద్యార్థులు అందిన తర్వాత ఎప్పుడైతే ఇంటర్మీడియట్ వస్తుందో వారి స్థాయి అనేది అక్కడ ఉంటే వారి జీవితంలో ఎదుగుతారనే సంగతి మనకు అర్థమై ఉంటుంది. అయితే మంచి దేటారా గడ్డ దేటారా బాగా దృష్టం కానీ మనమైతే ఏం చేయాలి మన తల్లిదండ్రులను పూజిస్తే కొద్దిగా పిల్లలకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకి 80 లక్షల రూపాయలు 80 కోట్ల రూపాయలు ఇచ్చినా కొద్దిగా మన పొట్టకు దండం పెట్టడం దండే ఆ పరిస్థితి ముందు ముందు రాబోతున్నది. దయచేసి అర్థం చేసుకోండి అందరు కూడా మన వాళ్ళందరినీ జాగ్రత్తగా పెద్ద మనుషులు వాళ్ళు దాన్ని ఏమంటారు సర్వేయన్స్ మనందరూ కూడా మా ఇంటికి కాపాడారు వాళ్ళు ఉన్నట్టుంటే మన ఇంటికి ఎంతో గొప్పగా వాళ్ళే మాకు శివపార్వతులు. ఇక నేను చేసే సేవలా నేను అక్కడ
మూతవాడు అంటే దాన్ని శివం అనుకుని చేస్తలేండి నా సేవ. నేను ఒక శివం అనుకుని చేస్తాను. మన 1970 నుండి ఇప్పటి వరకు ఒక 1116 భార్యనే 2013 వాడికి మోసిన ఆనాటి నుండి ఇవాడు వరకు ఒక 447 భార్యలు ఉండి దగ్గరకి నుంచి దహా సంస్కారం నిర్వహించిన నాకు సహకరించిన సిద్ధిపేట మాస్టేరులు అందరికీ మరియు మా మిత్రుడు గబ్బా శ్రీనివాస్ మా సైతుల తమ కంటే నేను ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ముందుగానే ఆయన సీనియర్. మా పోకర్ నాయకం అన్న తిప్పరాజు మాదన్న వీళ్ళంతా నా క్లాస్మేట్స్ నా మిత్రులు వీళ్ళందరూ కూడా నన్ను గుర్తించిన నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామి వారి కృపా కరుణా కటాక్షం మనందరి మీద ఇలా ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించిన అందరు గణేష్ నగర్ ఆర్యవైశ్య సేవా సమితి నాకు తెలిసిన వారందరికీ తెలియని వారందరికీ కూడా ఆ స్వామి వారి కృపా కరుణా కటాక్షం ఎలా ప్రార్థిస్తూ అందరికీ దండం. ఇక్కడ వైశ్యులు ఉంటారో అక్కడ ప్రేమలు ప్రేమించవలసి ఉండాలి. ఎక్కడ అక్కడ కలగల చేయాలి. మేము ఎక్కడ ఆడుకుంటాం అనుకోవాలి కూడా, ఎందుకంటే ఏదైనా మీ వల్లనే సాధ్యం అయితే అనేది అందరికి తెలిసిన విషయమే. మీరు ఇంకా పైకి ఎత్తి పెరగాలని అన్నట్టు రాజకీయంలో కావచ్చు ప్రతి రంగాలలో మీరు కూడా ముందు ఉండాలని నేను సేవా సమితి ఈరోజు అన్నప్రసాద్.
Thank you for watching the video. Please subscribe this channel.